గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః భవిష్య పంచాంగానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం మార్గశిర మాసం ది 30/11/2019 తేదీ శనివారం. ఈరోజు మార్గశిర శుద్ధ చవితి రాత్రి 6:10 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:17 వరకు ఉంది. గండయోగం మధ్యాహ్నం 1:54 వరకు ఉంది. విష్టికరణం రాత్రి 8:10 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 4:45 6:26 వరకు ఉంది. అమృతకరణం అమృత యోగం రాత్రి 4:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:19 వరకు ఉంది. ఈరోజు మేఘాడంబరంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. వాతావరణ రీత్యా ఉష్ణోగ్రత స్వల్పంగా ఉండొచ్చు. ఇక నేటి గ్రహస్థితి చూసినట్టయితే రవి అనురాధ 4వ పాదంలో తెల్లవారుజం 5:13 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో మధ్యాహ్నం 2:36 ప్రవేశిస్తున్నాడు. కుజుడు స్వాతి 3వ పాదంలో రాత్రి 8:28 ప్రవేశిస్తున్నాడు. బుధుడు విశాఖ 2వ పాదంలో సంచరిస్తున్నాడు. గురుడు మూల 2వ పాదంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మూల 4వ పాదంలో సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలో సంచరిస్తున్నాడు. రాహు ఆరుద్ర 3వ పాదంలోను కేతువు పూర్వాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సింహోత్తరం చూసినట్టయితే 30వ తేదీ శనివారం చవితి ఉత్తరాషాఢ ప్రయాణ డోలారోహణ సీమంత క్రయ విక్రయాల నిమిత్తం కుంభలగ్నంలో మధ్యాహ్నం 12:48 సింహోత్తరం నిర్ణయించబడింది. వివాహ గృహప్రవేశాల నిమిత్తం కన్యాలగ్నంలో రాత్రి 1:58 మరో సింహోత్తరం నిర్ణయించబడింది. ఇవి మినహా వేరే ఇతర ముహూర్తాలు ఏమీ కూడా లేవు. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం నిండి ఉంటుంది. అన్నింటా కూడా మరి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా తిరుగులేనటువంటి ఆధిపత్యం ఉంటుంది. మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉంటుంది. అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలకి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగార్థులు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా మరి ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అప్రయత్నంగా కార్యసిద్ధి అప్రయత్నం ధనలాభం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. పిత్రార్జితానికి సంబంధించినటువంటి మరి రావాల్సినటువంటి విషయాల్లో ఆస్తుపాస్తుల వాటాల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది. అప్రయత్న ధనయోగం సిద్ధిస్తుంది. అన్ని విషయాలను కూడా విజయం మీ వెంట ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. విపరీతమైనటువంటి ధనార్జన కలుగుతుంది. ఉద్యోగ వ్యాపార వాణిజ్యపరమైనటువంటి రంగాల్లో అభివృద్ధి పదంలో నడుస్తారు. ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. వాణిజ్య లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. రాజ్య లాభం కలిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి బంధు ఉపకారం కలుగుతుంది. బంధుజన హితం కలుగుతుంది. భార్యాభర్త పిల్లల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పూర్తిగా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. శారీరక క్షీణత కలిగేటువంటి అవకాశం ఉంది. మానసిక దౌర్బల్యం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా
వీటన్నిటిలో కూడా అధిగమించి ముందుకు సాగడానికి తగినటువంటి ప్రయత్నం మరి మీ ముందు ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమవుతాయి, ఆరోగ్య విషయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయి, అయినప్పటికీ కూడా మరి చక్కటి మంచి సుఫలితాలని పొందగలుగుతారు. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలతో ఈరోజు అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలతో పాటుగా మరి శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి అనంతర సమయంలో మరి వీరికి అత్యద్భుతమైనటువంటి అకారణ కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా మరి ఈరోజు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పనలో మరి ఈరోజు విజయం సిద్ధించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా చర్చలతో కూడినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయాల్లో మరి నూతన బంధువర్గంతో మరి చర్చలు చేస్తారు. తద్వారా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అదే సమయంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు లేదా పెద్దలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో సమస్యలు ఉత్పన్నం అవడం వల్ల తద్వారా అలజడి ఆందోళన కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా మరి వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ధైర్యం తగ్గుతుంది. మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం గోచరిస్తుంది. విష జంతు కీటక ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. శత్రుభయం కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అన్నింటి కూడా సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ధైర్యం తగ్గి మరి ఏమీ చేయలేనటువంటి భయం అనేటువంటిది ఆవహించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. శారీరక సామర్థ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. మానసిక అలజడి పెరుగుతుంది. చర్మ రోగాలు వంటి వాటి విషయాల పట్ల ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి వ్యతిరేకత వ్యక్తమవుతూనే మరి తదుపరి సమయంలో చర్చల ద్వారా మరి అది మరింత అనుకూల నిర్ణయాలతోటి ముగిసేటువంటి అవకాశం గోచరిస్తుంది. శత్రుభయం పెరుగుతుంది. శత్రుభయం పొంచి ఉంది. రుణభయం వ్యాధి భయం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. శత్రువుల వల్ల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. సరైన సమయానికి మిత్ర బంధుజన సహకారంతో బంధుజన ఉపకారంతో ఈ శత్రువులు క్షీణించేటువంటి అవకాశం గోచరిస్తోంది. శత్రు భయం పోయేటువంటి అవకాశం ఉంది. సరైన సమయానికి మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు మరి చక్కటి సలహాలు సంప్రదింపులు చేయడం తద్వారా మరి మీ శత్రుభయం పోయేటువంటి అవకాశం ఉంది. రుణభయం కూడా తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మందగమనంలో ఉండడం చేత ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. వైద్యశాల దర్శనం చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అయినప్పటికీ కూడా వీటినన్నింటినీ కూడా మరి సమర్థవంతంగా మరి ఎదుర్కొని మీరు మంచి శుభ ఫలితాల వైపు వెళ్ళే దిశగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మరి సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి పనియందు మరి అంతా కూడా విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది. కానీ వెంటనే విఘ్నాలతో కూడినటువంటి మరి సమస్యలు ఉత్పన్నం కావడం చేత పనులన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సకల కార్య విజయం కలిగినట్టుగా మరి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సమయంలో హఠాత్తుగా ఒక సమస్య లేదా ఒక సమాచారం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. శత్రువులు పొంచి ఉన్నటువంటి విషయం మీకు తెలియడం, మీకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నటువంటి విషయం తెలియడంతో మీరు హఠాత్తుగా మరి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం కలిగేటువంటి సూచనలు ఉన్నట్టుగా ఉండి వెంటనే మళ్ళీ అవి సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఇంట్లో బంధుమిత్రవర్గంతో ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో మరి మీకు ఒక దుర్వార్త ఒక చెడు వార్త మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది.
ఇటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఎంతో జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకుని మరి ఈరోజు కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. తదుపరి కన్య రాశి. కన్య రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గృహ వాహన యోగంతో ఈరోజు చాలా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. గృహయోగం సిద్ధిస్తుంది. నూతన గృహ మార్పులకు సంబంధించి కానీ, గృహ మార్పులకు సంబంధించి కానీ, గృహంలో నూతన ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించి కానీ, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు సంబంధించి కానీ మరి ఈరోజు చాలా ఉత్సాహంగా కాలం గడుపుతారు. వాహన యోగం కలుగుతుంది. నూతన వాహనానికి సంబంధించి కానీ, వాహన మార్పు చేర్పులకు సంబంధించి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీ తల్లిగారి పట్ల, ఆరోగ్యం పట్ల మీరు చూపించేటువంటి శ్రద్ధ ఆసక్తుల పట్ల అందరూ కూడా మరి అప్రమత్తంగా ఉంటారు. మరి అదే సమయంలో మీ యొక్క పుత్ర వాంచల్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. పుత్రసిద్ధి కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది, దైవీకమైనటువంటి శక్తి సంపన్నత కలిగేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. మంత్రసిద్ధి కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులరాశి. తులరాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. మరి ఏమాత్రం అధైర్యపడకుండా ఎంతో ధైర్య సాహసాలతోటి క్లిష్టమైనటువంటి వాతావరణాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి దానికి తగినటువంటి పథకాన్ని ఎన్నుకోవడం ద్వారా మీరు సంక్లిష్టమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా మరి చాలా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు, మీకు అనుకూలం చేసుకోగలుగుతారు, అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు. మరి భూమికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీకు ఈరోజు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. కొత్త భూమి కొనుగోలుకు సంబంధించి భూమి కొనుగోలు చేయాలనేటువంటి మీ యొక్క కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క బంధుమిత్రాదులు, ముఖ్యంగా సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీ యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించి కానీ, వ్యాపార లావాదేవీలకు సంబంధించి కానీ, మరి ఆడిటింగ్ వంటి పనులు చేసుకోవడానికి కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో గృహంలో మార్పు చేర్పులు చేసుకోవడానికి కానీ, వాహన మార్పులు చేర్పులు చేసుకోవడానికి కానీ మీరు ఎంతో ఉత్సాహం చూపించేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని ఎందుకు కూడా ఎంతో చక్కగా చేస్తారు. విజయం మీ వైపు ఉండేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. మీ యొక్క వాక్పటిం వల్ల కూడా మరి కొన్ని కార్యక్రమాలను మీరు చక్కగా అనుకూలంగా మార్చుకోగలిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి నియమ నిబంధనల నుంచి మీకు కొన్ని సడలింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులన్నీ కూడా మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జ్వరభయం, జ్వరపీడన కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇతర విషయాలు అన్నింటిలోనూ కూడా మీకు ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి, సుసంపన్నమైనటువంటి మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా అత్యంత అనుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయం సాధించగలుగుతారు. ప్రతి పని ఎందుకు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అదే సమయంలో వాయిదా వేయాలనేటువంటి కోరిక నెరవేరుతుంది. భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి తదుపరి అదే సమయంలో వాక్చాతుర్యం పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, వాక్ పటిమ వల్ల అందరినీ కూడా మీకు దగ్గర చేర్చుకునేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి. మనోధైర్యం పెరుగుతుంది, సర్వశక్తి సంపన్నులుగా ఉంటారు. తదుపరి మకర రాశి.
మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కానవస్తున్నాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూల ఫలితాల వైపు మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా, పథక రచనలోనూ కూడా వ్యతిరేక ఫలితాలను అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తి మీలో కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడా దాన్ని కూడా మీరు అనుకూలం నిర్ణయాల వైపు మార్చుకునేటువంటి దిశగా మీ ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతాయి. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు అందేటువంటి దిశగా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. పూర్తి మానసిక శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. శారీరక దౌర్బల్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీకు అత్యంత అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. సర్వశక్తిమంతులుగా ఉంటారు. అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగుతుంది. మార్కెట్ వ్యవహారాల్లో అభివృద్ధి పదం వైపు నడుస్తారు. మరి ఈరోజు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ద్విగుణీకృతం అవుతాయి. లాభాల పంట కలిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి అదే సమయంలో వ్యయం కూడా అపరిమితంగా ఉండడం చేత వచ్చిన లాభాలన్నీ కూడా హరించుకుపోయేటువంటి పరిస్థితి కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణ మరి గడ్డుగా మారేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అనుకున్నటువంటి విలువైనటువంటి వస్తు సామాగ్రిని పోగొట్టుకునేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా అత్యద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ధైర్య సాహసాలతో కూడినటువంటి మీ నిర్ణయాల వల్ల ఎంతో అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఈరోజు పురోగతి లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. మీ శక్తి సంపన్నత పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. లాభాల పంటను ఆర్జించేటువంటి అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది. సర్వశక్తిమంతులుగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. అప్రయత్నంగా ధనలాభాన్ని, అప్రయత్న ధనసిద్ధిని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో మరి పై అధికారుల యొక్క మెప్పుని పొందగలుగుతారు. అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి. విద్యా వైజ్ఞానిక విషయాల కోసం ఎన్ఆర్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.